వాట్ ఇస్ మ్యారేజ్? మ్యారేజా? 23 ఏళ్ళ తర్వాత అడిగితే 24 ఏళ్ళ తర్వాత ఇట్స్ రాంగ్ స్టెప్. అవునా? ఆఫ్టర్ క్వశ్చన్ అడగడమా? అంతే అడిగితే దాన్ని ఒక మంచి దాంతో కంపేర్ చేసి చెప్తారు మేము. సార్ దీని మ్యారేజ్ మంచి కంపేర్ చేసి చెప్పచ్చు కదా, లైక్ ఓకే అసలు శివకి బియర్ తెప్పి అండి అబ్బా నువ్వు తాగుతూ ఇట్స్ ఇంటర్వ్యూ కూడా వేస్తాం. సో సమంత గారు మీరు చెప్పండి వాట్ వాస్. నేను నేను అడగబోయే దానికి సమాధానం మీరు చేసింది ఈ సినిమానే, మీరు చేసింది ఈ కథనే పిలుస్తున్నారేమో. ఓకే, అది గ్యాంగ్స్టర్, అది గ్యాంగ్స్టర్స్ అండి. అబౌట్ లవ్, యు కెన్ టాక్ అబౌట్ లవ్. అబౌట్ లవ్? సుమగా చెప్పిన డెఫినేషన్ అన్నిటికీ వర్తిస్తుంది. చేసుకోవాలనిపించేది, తర్వాత ఎందుకు చేసుకోవాలనిపించేది, అది బియర్ బియర్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదైనా. కానీ మీరు మీరు లవ్ గురించి చెప్పచ్చు. Absolutely. Love is friendship and love is peace, love is harmony. Love is not necessarily only the song lyrics lo unnayandi. Oh, andro kotha seva andro. Yeah, ante baba, ante ante aipindi. Shivagaru, ee cinema songs vishayamlo koncham hindi ekku vachindi ani chinna comments vinapaddayi kada. Okka song, okka roja song and this song hindi lyrics unnayani, kaani tarvata justify ayindi tanu కొంచెం తుకడా తుకడా హిందీ మాట్లాడుతున్నాడు కదా విజయ్, అందుకని ఇట్ హస్ బీన్ జస్టిఫైడ్. సో మళ్ళీ ఇంకొక సాంగ్ లో కూడా ఉన్నట్టుంది కదా, ఇంకా హిందీ ఉండదండి, ఇంకా తెలుగు ఒకటే హిందీయా. ట్రైలర్ వచ్చిన తర్వాత సఖి, దిల్సే, ఓకే బంగారం, ఇలా కంపారిజన్స్ వచ్చాయి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? నేను ప్రేమ పెళ్లి ఆఫ్టర్ మ్యారేజ్ స్టోరీ ఒకటి చెప్పాలనుకున్నానండి. మనకి ఏమవుతుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ స్టోరీలు చెప్పినప్పుడు ఏదైతే క్లాసిక్స్ ఉన్నాయో మనం ఇంతమంది చూసినాయి, డెఫినెట్ గా ద కంటెంట్ అది కాబట్టి డెఫినెట్ గా షేడ్స్ కానీ అవన్నీ కానీ వస్తాయి. అది తప్ప ఇంటెన్షనల్గా పలానా సినిమాని పెట్టుకొని చేయాలని ఇప్పుడు మనం చెయ్యం. ఇప్పుడు పెళ్లి ప్రేమ అనేది ఈ ఫిలిమ్స్ అనేది రాకముందే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ స్టోరీ తీయాలి, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఉంటాయిగా. అవి మళ్ళీ మళ్ళీ చెప్పినట్టు స్టాండ్అర్ట్ అయిపోయిన కొన్ని క్లాసిక్స్ గుర్తురారు అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది. అది సూపర్ సినిమా ఒక క్లాసిక్ కాబట్టి గుర్తొచ్చినా తప్పేం లేదు. అయినా మీరే గుర్తు చేశారుగా పాటలో కూడా. ఆల్రెడీ మీరే గుర్తు చేశారు పాటలో. అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ సూపర్ క్లాసిక్, అది తీయాలనుకున్నా తీయలేదండి, నాకేమొచ్చిందో నాకేది నచ్చిందో అది తీసారు. విజయ్, మీకు కూడా ఏమైనా కంపారిజన్స్ వచ్చాయా గీత గోవిందము ఇది అలాగా, ఎనీథింగ్ లైక్ దట్? వీటితో ఏం రాలేదు, బట్ ఈ సఖీద ఎక్కువ చూస్తున్నా. పీపుల్ థింకింగ్ దట్ ఆల్సో సాంగ్ సాంగ్ అలా మణిరత్నం గారి సినిమాల మీద ఉండడం వల్ల కొన్ని శివాజ్ డెఫినెట్లీ ఇలా